వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలు పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 8న ప్రతినిధులు వచ్చి అనేక తీర్మానాలు ప్రవేశపెడతారని చెప్పారు. సామాజిక న్యాయం, మీడియా పక్షపాత వైఖరి తదితర అంశాలపై మాట్లాడతారని అన్నారు. నియోజకవర్గ జిల్లా ప్లీనరీలో మంచి స్పందన కనిపించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సంతోషకరంగా ఉన్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఎవరైతే లబ్ధి పొందారో, సామాజిక న్యాయం పట్ల అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా వీళ్ళే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. మీకు తెలుస్తుంది రాబోయేటటువంటి 8-9 తారీఖుల్లో ప్రజల స్పందన ఎలా ఉంది అన్నటువంటి విషయం మీకే తెలుస్తుంది. ఈ యొక్క ప్లీనరీ తప్పకుండా విజయవంతం అవుతుంది. 2 రోజులు కూడా 8వ తారీఖు 9వ తారీఖు 2 రోజులు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క సభా ప్రాంగణంలోనే వేదిక పైన ఉంటారు. ఆయన అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు, వివిధ తీర్మానాలు చేస్తారు. ప్లీనరీ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్ జయంతి రోజున ఆయనను స్మరించుకుంటూ ప్లీనరీ ప్రారంభిస్తామన్నారు. వైసీపీ సర్కారు ఏర్పడ్డాక మొదటి ప్లీనరీ అన్న బొత్స పార్టీ విధానమే ప్రభుత్వ విధానమని అన్నారు. ఇంకా మెరుగైన ఆలోచనతో రాబోయే రోజుల్లో సీఎం అభివృద్ధి బాటలో పయనిస్తారని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. వివిధ అంశాల మీద వచ్చి అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని దాని మీద డిస్కస్ చేస్తారు. ఇంకా ఏ విధంగా తీసుకునే నిర్ణయాలు ఇంకా మెరుగుపరచాలి, ఏ ఆలోచనలు ఏంటి, సమాలోచనలు ఏంటి, అన్నీ కూడా చూశాను. 8వ తారీఖున జెండా వందనంతో అది ప్రారంభమవుతుంది. అధ్యక్షుల జెండా వందనం చేసి ప్రారంభిస్తారు. తర్వాత అధ్యక్ష ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది సభ. మళ్ళీ 9వ తారీఖు నాడు భారతాలుగా ముగింపు ఉపన్యాసంతో ఈ సమయం చేస్తాను. నేను ఈ 3 రోజులు కూడా రాష్ట్రంలో ఇందాక సాయిరెడ్డిగా చెప్పినట్లు 3 రోజులు ఈ గత 10 రోజులుగా రాష్ట్రమంతటా కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు ఇక్కడ ప్లీనరీ వెళ్దామా, వచ్చి మనం అధ్యక్షులను చూద్దామా, అధ్యక్ష ఉపన్యాసం విందామా అని మా కార్యకర్తలు ప్రజలంతా ఆతృతో ఉన్నారు.